తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాగడాలతో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా పాదయాత్ర చేస్తూ సంఘీభావం తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం యువత అధికార ప్రతినిధి రాయపల్లి వెంకట అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి డ్రగ్స్ గంజాయి అలవాటు చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేశారంటూ విమర్శించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అలాగే ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజలకు చూపించడానికి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్ర ఈరోజుకి 2000 కిలోమీటర్లు దాటడంతో దాన్ని పురస్కరించుకొని వారికి మద్దతుగా ప్రతి నియోజకవర్గంలో యువత నాయకులు అందరూ కూడా యువ నాయకులు అందరూ కూడా కాగడా ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో తెలుగు యువత తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున యువకుల్ని మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి పదే పదే చెప్పి మరీ ఓట్లు వేయించుకొని యువతను వదిలేసి అదే యువతకి గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి అలవాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం ఏ కర్త